2 ఆగస్టు ఆ రోజు మనకందరికీ తెలుసు మన జాతీయ పతాక ఏదైతే మువర్ణల జెండా ఉందో త్రివర్ణ పతాకం ఉందో ఆయొక్క పతాకానికి సంబంధించినటువంటి రూప శిల్పి రూపకర్త మరి స్వర్గీయ పింగళి వెంకయ్య గారి యొక్క 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కాబట్టి ఆ రోజు నేను ఈ రోజు వారి గ్రామానికి కూడా వెళ్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులను కలుస్తాను అక్కడ స్థానికంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాను ఈ రోజు వారి జన్మదినం రోజు ఎందుకంటే మన ఊర్లో నిర్వహించినట్లయితే జాతీయ స్థాయిలో వారికి రావాల్సినటువంటి ప్రాధాన్యత రాదు అనేటువంటి ఆలోచనతో ఢిల్లీలో కల్కటోరా స్టేడియంలో ఈక ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నాను ఆ ఉత్సవాలకు అనేక మంది పండితులు ప్రముఖులను పిలుస్తా ఉన్నాను ముఖ్య అతిథిగా అనేక మంది కేంద్ర మంత్రులు పాల్గొంటారు ముఖ్య అతిథిగా భారత హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఒక పోస్టల్ స్టాంప్ కూడా ఒక స్మారక పోస్టల్ స్టాంప్ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తరఫున దేశ రాజధాని ఢిల్లీలో విడుదల చేయబోతా ఉన్నాం ఆ తర్వాత ఈ ఒక సంవత్సరం పాటు కూడా వారి కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఫ్లాగ్ దాన్ని కూడా ఢిల్లీలో ప్రదర్శించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ జెండా పండుగ జాతీయ జెండా పండుగ చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పింగళి వెంకయ్య గారు మనకు ఒక అద్భుతమైనటువంటి జెండాను మనకు అందించారు ఆ జెండా చూస్తేనే అది మన ప్రాణం మనకు స్ఫూర్తి మన భక్తి ఆ జెండాలో మనకు అనిపిస్తుంది అందుకే ఆ మహనీయుని యొక్క జన్మదిన ఉత్సవాలు నిర్వహించడంతో పాటు దేశవ్యాప్తంగా 15 ఆగస్టు రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఇండ్ల మీద మన మువ్వన్నెల జెండా ఎగరాలి 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా అనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వము ప్రయత్నాలు మొదలుపెట్టాం ఇప్పటికే ప్రధానమంత్రి గారు 6వ తేదీనాడు చర్చించబోతా ఉన్నారు జాతీయ కమిటీలో హోం మంత్రి గారు అందరి ముఖ్యమంత్రులతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే అమిత్ షా గారు ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ఈ విషయంలో అందరి సహకారాన్ని కూడా కోరారు అదృశ్యం ఏంటంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధాంతాలను పక్కన పెట్టి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా 15 ఆగస్టు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా అంటే ఇందులో చెప్పినట్లయితే హర్ ఘర్ తిరంగా దీని పేరు పెట్టాం మేము హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది నేను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను స్వచ్ఛందంగా ఎవరి ఇంటి మీద వాళ్ళు జెండా ఎగరేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను 13 నుంచి ప్రారంభిస్తే 15 లోపల అందరి ఇండ్ల మీద 15 ఆగస్టు జాతీయ జెండా రెపరెపలాడాలి ప్రతి ఇంట్లో మన యొక్క జాతీయ జెండా యొక్క మరి గొప్పతనాన్ని స్ఫూర్తిని అందించాల్సిన అవసరం ఉంది జాతీయ జెండా అంటే 15 ఆగస్టు 26 జనవరి కాదు జాతీయ జెండా భారతీయుల యొక్క మరి ఆత్మాభిమానానికి ప్రతీక భారతీయుల యొక్క గౌరవానికి ప్రతీక భారతీయుల ప్రాణానికి అది ఒక స్ఫూర్తి లాంటిదనే విషయాన్ని మనమందరము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించినటువంటి ఒక సాంగ్ 15 ఆగస్టు హరగర్ తిరంగా ప్రతి ఇంటిపైన జాతీయ మువ్వన్నెల జెండా అనేటువంటి థీమ్ మీద ఒక హిందీలో ఒక అద్భుతమైనటువంటి సాంగ్ చాలామంది సినిమా కళాకారులు సంగీత దర్శకులందరూ కలిసి
ఒకటి రూపకల్పన చేశారు. దాన్ని కూడా సెకండ్ నాడు ఇదే మన యొక్క పింగళి వెంకయ్య గారి జన్మదిన ఉత్సవాల వేదిక నుంచి ఆ యొక్క గీతాన్ని కూడా దేశ ప్రజలకు అందించబోతా ఉన్నామని ఈ సందర్భంగా మనయిస్తున్నాం. అదే విధంగా వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించడానికి వెళ్తా ఉన్నాను. ఈ రోజు నేను మీరు 2వ తారీఖు కార్యక్రమంలో రావాలి. ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళని కలుస్తారు. వేదిక మీద మరి హోంమంత్రి గారితో పాటు వాళ్ళందరికీ పరిచయం చేస్తాము. ఆ కార్యక్రమంలో అనేక మంది కేంద్ర మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. అది కాకుండా 3వ తేదీ నాడు ఈ యొక్క 15th ఆగస్టు లోపల ఈ యొక్క హరిగారి తిరంగా యొక్క కార్యక్రమాన్ని మరింతగా ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా రెడ్ ఫోర్ట్ నుంచి పార్లమెంట్ వరకు ఢిల్లీలో తిరంగా యాత్ర మువ్వన్నెల యాత్ర ఒకటి మేము చేపట్టబోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎయిర్‌పోర్ట్ నుంచి పార్లమెంట్ వరకు అంటే విజయ చౌక్ వరకు ఈ యొక్క తిరంగ యాత్ర 3వ తేదీ నాడు ఉదయం ఢిల్లీలో చేపట్టాము. అందరూ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పక్షాల పార్లమెంట్లో పనిచేసేటువంటి ప్రముఖులు కూడా అందరినీ ఆహ్వానించాను. ఆ కార్యక్రమం కూడా జరపబోతా ఉన్నాం. అందరూ మోటార్ సైకిల్ మీద ఎంపీలందరూ కూడా మోటార్ సైకిల్ తిరంగ యాత్ర ద్వారా మరి ఆ రోజు అందరి చేతులలో 3 రంగుల జెండా పట్టుకొని మరి ఈ యొక్క యాత్ర చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్మించి దాన్ని నిర్వహించబోతా ఉన్నాను మనం చేస్తా ఉన్నాను. అదే విధంగా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. 14 15 కీలకమైనటువంటి ఉన్నాయి. 14 రోజు మనకు తెలుసు మన భారతదేశానికి సంబంధించి ఆ రోజు విభజించినటువంటి రోజు 14th ఆగస్టు మనము 15th ఆగస్టు మిఠాయిలు పంచుకున్నా పండుగలు చేసుకుంటున్నా 14th ఆగస్టు కూడా మనం అందరం కూడా మర్చిపోదనేదే మా ఉద్దేశం. మహాత్మా గాంధీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా అనేక మంది ప్రముఖుల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఆ రోజు బలవంతంగా భారతదేశాన్ని రెండుగా చీల్చి పాకిస్తాన్గా హిందుస్థాన్గా ఆ రోజు మార్చడం జరిగింది. కానీ 14 నాడు భారతదేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్లో ఉండేటువంటి అనేక మంది సుమారు 10 లక్షలకు పైగా ఆ రోజు అక్కడ ఉండేటువంటి హిందువులను ఊచకోత కోయడం జరిగింది. అందుకే దాన్ని అంటున్నాం మనం విభజన్ కా విదేశ్ కా దివస్, పార్టీషన్ అరర్స్ డే, పార్టీషన్ అరర్స్ రిమెంబర్స్ డే అని కింద కార్యక్రమం భారత ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ ఉన్నాము. పాకిస్తాన్ హరర్స్ రిమెంబరెన్స్ డే, విభజన్ కా విదేశ్ కా స్మృతి దివస్, విభజన్ కా విదేశ్ కా స్మృతి దివస్ అంటే దేశ విభజన జరిగినప్పుడు జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ట్రైన్ల గుండా శవాలు వచ్చాయి. ఆ రోజు కొన్ని కోట్ల మందిని కన్వర్షన్ చేశారు ఒక్క రోజులోనే. నువ్వు మతం మార్చుకుంటావా చస్తావా, అందరి మెడ మీద కత్తులు పెట్టి అనేక మందిని మరి మతం మార్చారు. అనేక మంది హిందువుల అమ్మాయిలను బలవంతంగా అదే రోజు రాత్రి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, బలవంతపు వివాహాలు చేసుకున్నారు. అదే రోజు రాత్రి అనేక మందిని చంపారు. హిందువుల ఆస్తులన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా మందిని ఇంటి నుంచి బయటికి పెట్టి శవాలుగా చంపారు. ట్రైన్లు వస్తే ట్రైన్లలో బావులలో వేశారు. అది అతి భయంకరమైనటువంటి రోజు మరి ఆ యొక్క 14th ఆగస్టు. కాబట్టి 70 సంవత్సరాల
ఈ స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆ రోజు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి సంతాపం ప్రకటించేటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళను గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా కొంతమంది ప్రాణాలతో ఆ రోజు అన్ని వదిలిపెట్టి పరిగెత్తుకొచ్చారు. ట్రైన్లు, బస్సులు, కార్లు, సైకిళ్ళు ఏముంటే అవి కూడా సరిహద్దులు దాటి భారతదేశంకి వచ్చారు పాకిస్తాన్ నుంచి. ఆ కుటుంబాలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిలిచేటువంటి కార్యక్రమం, వాళ్ళ పెద్దలందరూ కూడా శ్రద్ధాంజలి చేసేటువంటి కార్యక్రమం కూడా భారత ప్రభుత్వం తరఫున చేస్తా ఉన్నాము. ఆ రోజు కూడా 14:30 ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొంటారు.